హలో, హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ ఈ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారులందరికీ ఒక పెద్ద గుడ్ న్యూస్. వీడియోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరింత తెలుసుకోవడానికి కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే ఆఫ్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ యాడ్ చేయండి. అదే కాకుండా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్ని స్టార్ట్ చేస్తే కనుక ఎంతమందో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పెద్ద అప్డేట్ అండి. సో చాలామంది, సార్ మాకు ఈ ప్రాబ్లం ఉంది ఎట్లా అని చెప్పేసి చాలామంది అడిగారు కదా. అంటే ముఖ్యంగా జాయింట్ డిక్లరేషన్ అండి. సో జాయింట్ డిక్లరేషన్ మేము ఆన్లైన్లో సబ్మిట్ చేయడానికి అవకాశం లేదా, మాకు ఫాదర్ నేమ్ కరెక్షన్ ఉందండి, అసలు ఎట్లా కరెక్ట్ చేసుకోవాలి, ఇట్లాంటి విషయాల మీద చాలామంది అయితే నన్ను కామెంట్లు అడిగారనమాట. ఓకేనా? ఎంతమంది మనకి ఈపీఎఫ్ఓ ఎస్ఓపిలో కూడా చెప్పింది ఈ యొక్క జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ ఏదైందో మీకు ఆన్లైన్ ద్వారా ప్రొవైడ్ చేస్తాము. సో మీరు ఎంతగా మేము ఇచ్చిన ఈ పర్టికులర్స్ అన్ని కూడా మార్చుకోవచ్చు అని చెప్పేసి లాస్ట్ వీడియోలో కూడా మనం దీని గురించి మాట్లాడుకుందామండి. సో ఇప్పుడు మనకేంటంటే మెంబర్ పోర్టల్లో ఈ జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ అయితే వచ్చేసిందనమాట. సో ఎక్కడ వచ్చింది, ఏంటి, ఎట్లా సబ్మిట్ చేయాలి, ఎట్లాంటి విషయాలన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాము. ముందుగా మీరేం చేస్తారంటే కేవైసీ అప్డేషన్ మెంబర్ యూనిఫైడ్ పోర్టల్ అయితే ఓపెన్ చేయండి. ఓకేనా? ఓపెన్ చేసిన తర్వాత మీ సమస్య యూ నెంబర్ పాస్వర్డ్ అని క్యాప్చర్ అంటూ వచ్చేసి లాగిన్ అవ్వండి. ఇక్కడ లాగిన్ అయితే చూపిస్తాను. మనకైతే ఇప్పుడు వెబ్సైట్ అయితే ప్రాపర్గా వర్క్ చేస్తుందండి, ఎందుకంటే మనకి ఇంతకుముందే మెయింటెనెన్స్ యాక్టివిటీ జరిగింది కదా, ముఖ్యంగా దీని గురించే. ఓకేనా? ఈ యొక్క జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ ఏదైతే ఉందో, సో దీన్ని మన మెంబర్ ఇంటర్ఫేస్కి తగిలిద్దామన్న ఉద్దేశంతో వీళ్ళైతే మెయింటెనెన్స్ యాక్టివిటీ అయితే కొనసాగించారనమాట. సో ఫైనల్గా మనకి ఏంటంటే జాయింట్ డిక్లరేషన్ ఆప్షన్ వచ్చేసింది. ఓకేనా? సో ఓపెన్ చేసి చూపిస్తాను మీకు, లాగిన్ అవుతాను. ఇప్పుడు నా సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి సైన్ ఇన్ బటన్ క్లిక్ చేశానండి. ఈ ఓటీపీ అని క్యాప్చర్ ఎంటర్ చేయాలి, ఇది కూడా నేను కంప్లీట్ చేస్తాను. ఎంటర్ చేసి ఇప్పుడు సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తానండి. లోడింగ్ తీసుకున్న తర్వాత మన మెంబర్ ఇంటర్ఫేస్ అయితే ఇట్లా ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మనము మేనేజ్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. ఇక్కడ మనకి డ్రాప్ డౌన్ మెనూలో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు అండి, కొత్తగా మనకి జాయింట్ డిక్లరేషన్ అని చెప్పేసి ఒక కొత్త ఆప్షన్ అయితే ఈపీఎఫ్ఓ తగిలించిందనమాట. ఓకేనా? సో దీని అయితే క్లిక్ చేసి ఓపెన్ చేస్తున్నాను నేను. సో క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సెలెక్ట్ మెంబర్ ఐడి. ఓకేనా? కొంతమందికి ఏంటంటే మల్టిపుల్ ఐడీస్ ఉంటాయి అనమాట. ఓకేనా? సో ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి, ఆ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి అట్లా జంప్ అవుతూ ఉంటారు కదా. అయితే ఇక్కడ నన్ను కొంతమంది ఇట్లా అడిగారు, ప్రీవియస్ ఐడికి సంబంధించిన నాకు ఈ యొక్క ఎగ్జిట్ డేట్ ఏదైతే ఉందో ఇది నాకు తప్పుగా పడిందండి, దీన్ని సరి చేసుకోవాలని చెప్పేసి కూడా అడిగారు కదా ప్రతి ఒక్కరికి. సో ప్రతి ఒక్కరికి ఇది ఒక పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవాలన్నమాట. ఓకేనా? మీకు సంబంధించిన ఏ డీటెయిల్స్ కానివ్వండి, సో మీకు సంబంధించిన ఏ డీటెయిల్ అయినా కానివ్వండి ఎక్కడైతే మార్చుకోవచ్చు మనం ఇక్కడ చూద్దాము. ముందుగానంటే మీరు అసలు ఏ ఐడిలో ఏ కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇన్కరెక్ట్గా ఉన్నాయి, సో దేన్ని మార్చుకోవాలి అనేది మీరు నిర్ధారించుకొని ఆ ఐడిని మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట, ఆ కంపెనీ ఐడిని. నాకైతే ఒకటే ఉంది, సో నేనైతే దీన్ని వదిలేస్తాను. ఇప్పుడు గెట్ డీటెయిల్స్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఓకేనా? క్లిక్ చేయగానే లోడింగ్ తీసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఓకేనా? మనకి ఇక్కడ నోట్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ ఏంటంటే మనకి అప్డేట్ డీటెయిల్స్ ఫస్ట్ స్టెప్ ఉంటుంది, ఆ తర్వాత ఏంటంటే అప్లోడ్ డాక్యుమెంట్స్, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి మనమైతే ఇక్కడ అప్లోడ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత రివ్యూ అండ్ సబ్మిట్, దాన్ని మనం రివ్యూ చేసుకోవాలి, మనం కరెక్ట్గా ఇచ్చామా లేదా అనేది సరిచూసుకున్న తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఓకేనా? ఆ తర్వాత ఇది సబ్మిట్ అయిన తర్వాత మనకి ఆన్లైన్ స్టేటస్లో ఆప్షన్ ఉందేమో అది చూద్దాము. ఒక నేను చూడలేదు, చెక్ చేయలేదు, సో చూద్దాము. అయితే ఇక్కడ మనకు ఒక నోట్ కూడా ఇచ్చారండి, మీరు చెక్ చేసుకోవచ్చు. ఇన్ కేసు మీరు ఏంటంటే మ్యాట్రిల్ స్టేటస్ని మీరు మార్చుకోవాలంటే కనుక మీరు అట్లాంటి డాక్యుమెంట్ అయితే సబ్మిట్ చేసిన అవసరం అయితే లేదనమాట. ఓకేనా? ఈ అప్లోడ్ డాక్యుమెంట్స్లో ఏమి సబ్మిట్ చేసిన అవసరం అయితే లేదు. అలాగే మీరు నేషనాలిటీని మార్చుకోవాలన్నా కానివ్వండి, అట్లాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన అవసరం అయితే లేదు. అయితే మీరు డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, జెండర్ కానివ్వండి, మీ నేమ్ కానివ్వండి మార్చుకోవాలంటే ఆధార్లో ఎట్లయితే ఉంటుందో ఆధార్ డేటాబేస్ ప్రకారం మాత్రమే మీరు మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది అని చెప్పేసి అయితే క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది అందరికి తెలిసిందే, పాత విషయమే. ఓకేనా? సో ఇది ఇక్కడ మనకు నోటు. అయితే మనకి అప్డేట్ పర్సనల్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ మనకి కొన్ని మెన్షన్ చేశారన్నమాట. ఓకేనా? అయితే ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయండి ఫామ్లో, ఇంకా దీన్ని మనకి అప్డేట్ చేయలేము, ఎందుకంటే కొన్ని డీటెయిల్స్ మనకి అడుగుతుంది, పదే పదే అడుగుతుంది, అది కూడా చూపిస్తారు మీకు. ఇప్పుడు ఇక్కడ ఏ డీటెయిల్స్ రిక్వైర్మెంట్ ఇక్కడ మనకి నాట్ అవైలబుల్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో ప్రతిదాన్ని మనం ఇక్కడ ఫిల్ చేయాలి. ఓకేనా? ఫిల్ చేస్తేనే మనకి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తుంది, లేకపోతే వెళ్ళలేదు ప్రస్తుతానికైతే. ఇప్పుడు నేను స్టిల్ ఏంటంటే వర్క్ చేస్తున్నాను, సో నా సంబంధించిన ఫాదర్ నేమ్ ఇక్కడ మార్చుకోవాలనుకుంటున్నాను అనుకుందాం. ఓకేనా? ఫాదర్ నేమ్ అయితే తీసుకుంది, దీన్ని మార్చుకోవాలనుకోండి. ఇక్కడ మనకు పెన్ బటన్ కనిపిస్తుంది కదా, మీరు దేనైనా మార్చుకోవాలన్నా కానివ్వండి ఇక్కడ పెన్ బటన్ కనిపిస్తుంది కూడా, సో దాన్ని మీరు క్లిక్ చేసి అనుకోండి, మనకి ఎడిట్ ఆప్షన్ వస్తుంది అనమాట, ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఎట్లా ఎడిట్ చేసుకుని ఆ నేమ్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకి నాట్ అవైలబుల్, ఏంటి మ్యాటల్ స్టేటస్ అనేది నాట్ అవైలబుల్ అని చెప్పి చూపిస్తుంది. సో పెన్ బటన్ క్లిక్ చేసి నేనైతే మ్యారీడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇట్లా మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటంటే నాట్ అవైలబుల్ అన్న ప్రతి ఇది ఇక్కడ మనకి ప్రజెంట్ అయితే ఇవ్వాల్సిన అవసరం అయితే వస్తుంది, ఎందుకంటే ఇక్కడ నేను ప్రస్తుతానికి
సర్వీస్లో ఉన్నాను, బట్ ఇక్కడ నాకు డేట్ ఆఫ్ లివింగ్ ఈపీఎఫ్ అలాగే ఈపీఎస్ ఈ రెండు కూడా నాట్ అవైలబుల్ అని చెప్పేసి అయితే రావడం జరిగింది. బట్ ఈ రెండు కూడా నన్ను ఫిల్ చేయమంటుంది. ఇప్పుడు నేనైతే ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను, సో ఫిల్ చేయడానికి అవకాశం లేదు, ఏదో ఏదో డేట్ ఇవ్వలేను కదా. అయితే నాకు ఈ రెండే మార్చుకోవాలనుకుంటున్నాను, ఈ ఫాదర్ నేము అండ్ మ్యారిటల్ స్టేటస్ ఈ రెండు సెలెక్ట్ చేసుకున్నానండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ నేను చెక్ బాక్స్లో టిక్ చేసుకుని జస్ట్ ప్రొసీడర్ బటన్ టిక్ చేస్తుంటే ముందుకు వెళ్ళలేదు, ఓకేనా? సో ఎందుకు ముందుకు వెళ్ళలేదు అనేది మీకు చూపిస్తారు. కిందకి స్క్రాల్ చేస్తుంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఎంటర్ డేట్ ఆఫ్ లివింగ్ ఈపీఎఫ్ అని చెప్పేసి రెడ్ కలర్ చూపిస్తుంది. డేట్ ఆఫ్ లివింగ్ అనేది తప్పనిసరిగా ఇక్కడ ఎంటర్ చేయమంటుంది, ఓకేనా? బట్ నేను సర్వీస్లో ఉన్నాను, ఎట్లా నేను డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఎలా ఇస్తాను నేను ఇక్కడ, ఓకేనా? డేట్ ఆఫ్ లివింగ్ ఇవ్వలేను కదా. బట్ ఏంటంటే అడుగుతుంది, సో దీనికి సంబంధించిన మరి గ్లిచ్ ఇంకా ఉన్నట్టుంది, సో దీన్ని అయితే వీళ్ళు సరిచేయాలి, ఓకేనా? సో ఈ రెండు అంటే మనము పై డీటెయిల్స్ మాత్రమే మార్చాలనుకున్నప్పుడు, సో అంటే ఏ డీటెయిల్ అయితే మార్చాలనుకుంటున్నామో సో దాన్ని ఇచ్చి మనం ముందుకెళ్ళాలి. బట్ ఇక్కడైతే మనకి ఎట్లా రావట్లేదు, ఓకేనా? సో డేట్ ఆఫ్ లివింగ్ ఈపీఎఫ్ ఈపీఎస్ కంపల్సరీ అడుగుతుంది, బట్ నేనైతే ఇవ్వలేను, ఎందుకంటే నేను ప్రజెంట్ సర్వీస్లో ఉన్నాను, ఇంకా సర్వీస్ కొనసాగించాలనుకుంటున్నాను కాబట్టి, ఓకేనా? సో దీనికి సంబంధించి మళ్ళీ మీకు క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను, ఓకేనా? సో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి, సో దీన్ని వీళ్ళు సరి చేస్తారా లేదా, సో ఏంటి అనేది నిర్ధారించుకున్న తర్వాత మళ్ళీ మీకు క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తానమాట, ఓకే? చూసారు కదా. సో ఎవరికైనా డేట్ ఆఫ్ లివింగ్లో కానివ్వండి, ఓకేనా? సో ఎట్లాంటి ఇబ్బంది ఉన్నా కానివ్వండి, సో మీరైతే ఎంత చక్కగా ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు అనమాట మీ సంబంధించిన డేట్ ఆఫ్ లివింగ్ అనేది, ఓకే? సో ప్రీవియస్ ఏదైనా తప్పడింది అనుకోండి, సో దాన్ని ఇక్కడ కరెక్ట్ చేసుకొని ఈ పెన్ బటన్ క్లిక్ చేసి కరెక్ట్ లివింగ్ డేట్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసుకొని శుభ్రంగా, ఓకేనా? అన్న తర్వాత మీరు ఎందుకు లివింగ్ అవ్వడానికి కారణం ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ ఇచ్చారు, ఓకేనా? పెన్ బటన్ క్లిక్ చేస్తే కనుక కొన్ని కారణాలు అయితే రిటైర్మెంట్ అని చెప్పేసి, అలాగే సూపర్నేషన్, ఓకేనా? ఇలా కొన్ని డీటెయిల్స్ అయితే మనకి ఇచ్చారన్నమాట. సో మీకు సంబంధించింది, ఓకేనా? మీరు సిక్ ఇల్నెస్ చేత మీరు ఉద్యోగం మానేశారా, లేకపోతే ఇంకేదైనా సంథింగ్ సంథింగ్ మనకి ఇచ్చిన ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇట్లా మీరు సెలెక్ట్ చేసేసుకొని ఎంచక్గా ఈ చెక్ బాక్స్లో టిక్ చేసుకుని ప్రొసీడర్ బటన్ క్లిక్ చేసి అనుకోండి, అప్పుడు మనకి ఏంటంటే అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే అడుగుతుంది అనమాట. ఈ విషయాలు మీకు క్లియర్గా అర్థమయ్యే కదా, ఓకేనా? దీని గురించి క్లియర్గా మరలా ఒక వీడియో చేద్దాము, ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే ముందుకు వెళ్తాను, నేను ఓన్లీ ఫాదర్ నేమ్ ఒకటే మార్చాలనుకున్నాను, బట్ అయితే ముందుకు వెళ్తాను ఈ రెండు ఫిల్ చేయమంటాను కాబట్టి. సో ఈ ఫామ్ గురించి నిర్ధారించుకున్న తర్వాత మీకు క్లియర్గా ఒక వీడియో అయితే చేస్తాను, ఓకేనా? అండ్ ఆ తర్వాత ఏంటంటే ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని చెప్పేసి ఉంటుంది, మీరు ఏదైతే ఇచ్చారో డీటెయిల్స్ అన్ని కనబడతాయండి. సో ఆ డీటెయిల్స్ అన్ని ఓకే చేసుకున్న తర్వాత సబ్మిట్ అనే బటన్ ఉంటుంది, సబ్మిట్ చేస్తే సరిపోతుంది అనమాట, ఓకేనా? ఆ తర్వాత మనకి ఆన్లైన్ సర్వీస్లో ట్రాక్ క్లైమ్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది, చూద్దాము, ఓకేనా? సో క్లిక్ చేసి అయితే ఓపెన్ చేస్తున్నాను. సో క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మనకేంటంటే ఇక్కడ ఏదైనా క్లెయిమ్ అంటే ఈ మనం ఇప్పుడు ఆన్లైన్లో సబ్మిట్ చేసాం కదా ఫామ్ని, సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏమైనా చూపిస్తుందేమో తర్వాత చూడాలి, ఎందుకంటే అది ఎంప్లాయర్కి వెళ్ళాలి కంపల్సరీగా. ప్రీవియస్ ఎంప్లాయర్ కానివ్వండి, ప్రజెంట్ ఎంప్లాయర్ కానీ వెళ్తే సో వాళ్ళు ఓకే చేస్తేనే కదా మనకి మన సంబంధించిన డీటెయిల్స్ అనేవి కరెక్ట్ అయ్యేది. సో ఫర్దర్గా స్టెప్ ఏంటి అనేది ఎలా ఉంటుంది అనేది కూడా మనం తర్వాత చూద్దాము. ఈ జాయింట్ డిక్లరేషన్ సంబంధించిన స్టేటస్ అనేది మనకి ఎక్కడైతే ప్రస్తుతానికి లేదు, అయితే మనకి ఈ యొక్క జాయింట్ డిక్లరేషన్ అనేది మనకి ఎక్కడ అంటే ఈ స్టేటస్ అనేది ఎక్కడ చూపిస్తుంది ఏంటి అనేది చెక్ చేసి మీకు చూపిస్తాను తర్వాత నెక్స్ట్ వీడియోలో, ఓకేనా? సో ప్రస్తుతానికి అయితే మనకి ఈ విధంగా అయితే అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇంకా మీకు దీని మీద ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి, ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చిన కింద లైక్ బటన్ లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి, అలాగే ఇలాంటి విషయాలు మీరు మనం తీసుకోవడం కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది దాన్ని ఆఫ్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.